హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్. ఈ ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5 లో రిలీజ్ అయిన మేన్ అతల్ హు, స్టారింగ్ పంకజ్ త్రిపాఠి, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రవి జాదవ్. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది. కాకపోతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనొచ్చు. ఓవరాల్ గా చాలా మందికి ఎక్కకపోవచ్చు, పొలిటికల్ డ్రామా కాబట్టి. అండ్ అతల్ బిహారీ వాజ్పేయి ఎవరు అంటే మన 10th ప్రైమ్ మినిస్టర్ అండ్ 3 times లో ఇదే పొజిషన్ లో ఉండి మన ప్రజా సేవ చేశాడు. అండ్ అవార్డ్స్ విషయానికి వస్తే భారత రత్న అండ్ పద్మ విష్ణు అయితే ఇచ్చారు. అండ్ మూవీ స్టోరీ అంతా కూడా అతని బయోపిక్ లాగానే ఉంటుంది. అండ్ అతని చైల్డ్హుడ్ కానివ్వండి, యూత్ స్ట్రగుల్స్ నుంచి ఇనిషియల్ డేస్ ఆఫ్ పొలిటికల్ లైఫ్ వరకు, మొత్తం కార్గిల్ విక్టరీ దాకా అయితే తన పొలిటికల్ జర్నీ మీదే ఈ మూవీ అంతా ఉంటుంది. సో ఇట్స్ ఏ కంప్లీట్ బయోపిక్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే పంకజ్ త్రిపాఠి గారు అయితే చింపేశారు. అసలు ఆ టోన్ కానివ్వండి, ఆ ఏజ్, ఆ బాడీ గెటప్, బాడీ సైన్స్ కానివ్వండి, అంతా బాగా చాలా బాగా సూట్ అయింది. అండ్ మూవీలో అయితే చాలా ఇన్సిడెంట్స్ కవర్ చేశారు అని అయితే అనను, ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేస్తే ఒక 2-3 ఇన్సిడెంట్స్ గురించి అయితే చాలా సైలెంట్ గా ఉన్నారని చెప్పారు. అండ్ ఇంకా అతని అపోనెంట్స్ ఎవరు అండ్ పొలిటికల్ లైఫ్ లో వచ్చిన తో ఫ్రెండ్స్ ఎవరయ్యారు అండ్ ఈ స్టోరీ అంతా కూడా మనకి ఈ మూవీలో అయితే చెప్పలేదు. సో ఇవన్నీ కాంట్రడిక్టరీ పాయింట్స్ అనుకుంటా. సో మేబీ దాని వల్ల చెప్పు ఉండకపోవచ్చు, అయినా మనకెందుకు ఇవన్నీ కానివ్వండి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఎవరైతే అసలు ఎవరి అతల్ బిహారీ వాజ్పేయి అని, బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ పొలిటికల్ లైఫ్ లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి అనేవి తెలుసుకోవాలని ఉంటే ఈ మూవీ చూడొచ్చు, లేకపోతే యూ కెన్ స్కిప్ ద మూవీ. ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.